రే ఫ్లాష్ వేణం ఓ వీడెక్కడికి వెళ్ళాడు? ఓ జాంబీ సూపర్ మ్యాన్ని తీసుకెళ్ళిపోయాడా వీడు? ఓ ఓ వీడు తీసుకెళ్ళిపోయాడు. తొందరగా గోస్ట్ బ్యాట్మెన్కి చెప్పాలి. ఓ గోస్ట్ బ్యాట్మెన్ ఓ తొందరగా వెళ్ళి చెప్పాలి. ఓ జాంబీ సూపర్ మ్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఓ తొందరగా వెళ్ళి చెప్పాలి. గోస్ట్ బ్యాట్మెన్ ఓ గోస్ట్ బ్యాట్మెన్ ఏమైందిరా గోస్ట్ హల్క్ ఏమైంది చెప్పు. జాంబీ సూపర్ మ్యాన్ని ఆ ఫ్లాష్ వేణుం గాడు తీసుకెళ్లిపోయాడు బ్యాట్మెన్. ఓ ఏంటి ఫ్లాష్ వేణుం గాడు తీసుకెళ్లిపోయాడా? అవును బ్యాట్మెన్, అవును వాడు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రే గోస్ట్ హల్క్ నువ్వు ఇక్కడే ఉండి కాపలా చూసుకో, నా పూజని త్వరగా చేసేస్తాను. ఎవరైనా వస్తే అడ్డుకోరా, నువ్వు ఇక్కడే కాపలా ఉండి చూసుకో. సరే బ్యాట్మెన్, నేను ఇక్కడే ఉండి కాపలా చూసుకుంటాను, ఎవడు రాకుండా ఇక్కడే చూసుకుంటాను. క్లీన్ రా హోమ్ భీమ్ క్లీమ్ క్లీమ్ రా లా. ఫ్లాష్ వేణుం, ఈ లోకంలో స్వామీజీ ఎక్కడున్నాడు? వచ్చేసాం రా డోరేమాన్, వచ్చేసాం. ఓ ఎక్కడా? ఓ దగ్గర్లోనే, స్వామీజీ దగ్గర్లోనే ఉన్నాం. తొందరగా సూపర్ మ్యాన్ ని మామూలుగా మార్చాలి. ఓ అలా అయితే తొందరగా పదా, మనం వాళ్ళందరినీ కూడా మామూలుగా మార్చాలి. మనమిద్దరమే ఏమీ చేయలేమురా డోరేమాన్, మన వాళ్ళు అందరూ మామూలుగా అయ్యారంటే ఆ బ్యాట్మెన్ పని చెయ్యొచ్చు. ఓ అలా అయితే తొందరగా వెళ్దాం పదా. ఓకే రా డోరేమాన్, ఓకే పదా, ఫాస్ట్ గా వెళ్దాం. ఇంకా స్పీడ్ గా వెళ్ళు, ఇంకా స్పీడ్ గా వెళ్ళు. చాలా స్పీడ్ గానే వెళ్తున్నారా డోరేమాన్? ఓకే ఓకే ఫాస్ట్ గా వెళ్ళు. ఈ సూపర్ మ్యాన్ జాంబీని ఇద్దరిని ఒకటి చెయ్యాలి. ఒకటి చేయడం కాదురా, సూపర్ మ్యాన్ ప్రాణాలు, సూపర్ మ్యాన్ ఆత్మ ఈ జాంబీ సూపర్ మ్యాన్ లో ఉన్నాయి. ఈ జాంబీ సూపర్ మ్యాన్ లో నుంచి తీసి మన సూపర్ మ్యాన్ కి వెయ్యాలి. మరి స్వామీజీ చేయగలడా? ఓ చేస్తాడురా, చేస్తాడు స్వామీజీ, అన్ని చేస్తాడు. ఓకే ఓకే వచ్చేసాం రా, ఇక్కడే స్వామీజీ ఉన్నాడు. ఇక్కడ ఇక్కడెక్కడ స్వామీజీ ఇక్కడే ఉన్నాడా? అవునురా డోరేమాన్, అవును ఇక్కడే ఉన్నాడు స్వామీజీ. అవును ఇక్కడే ఉన్నాడు స్వామీజీ, కానీ స్వామీజీ దగ్గర ఎవరో చనిపోయారేంటి? ఓ అదే ఎవరో నాకు అర్థం కావట్లేదురా డోరేమాన్, అది ఎవరో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా. రే డోరేమాన్. ఓ ఎవరిది? ఓ టోనీ స్టార్క్. ఏంటి టోనీ స్టార్క్, ఎవరతను? రే డోరేమాన్ టోనీ స్టార్క్ అంటే ఐరన్ మ్యాన్ రా. ఓ ఐరన్ మ్యానా? అవును. కానీ ఐరన్ మ్యాన్ కి ఏమైంది? ఓ నాకు తెలియదురా స్వామి, సూపర్ మ్యాన్ ని మామూలుగా చేయండి స్వామి, ఈ జాంబీ సూపర్ మ్యాన్ గాని తీసుకొచ్చాను. వీడిలో ఉన్న సూపర్ మ్యాన్ ప్రాణాన్ని ఆత్మని మన సూపర్ మ్యాన్ లోపటికి పంపించండి స్వామి, సూపర్ మ్యాన్ మళ్ళీ మామూలుగా అవ్వాలి స్వామి. రే డోరేమాన్ ఆ పెట్టెని కిందకు తీసుకురా, అందులోనే సూపర్ మ్యాన్ బాడీ ఉంది. ఓకే ఫ్లాష్ వేణుం, ఓకే నాకు తెలుసు కదా. రే ఫ్లాష్ వేణుం, సూపర్ మ్యాన్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది ఆ లోకంలో ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ స్వామీజీకి ఏదో అయ్యింది. ఆ జాంబీ సూపర్ మ్యాన్ ని కింద పడుకోబెట్టు తొందరగా. హెమ్మా ఇప్పుడు స్వామీజీ సూపర్ మ్యాన్ ని ఎలా బతికిస్తాడో చూద్దాం. రే డోరేమాన్. నా పేరు స్వామీజీకి ఎలా తెలుసు? స్వామి నా పేరు నీకెలా తెలుసు? రే డోరేమాన్ నేను ఒక స్వామీజీని, నాకంతా తెలుసు. ముందైతే సూపర్ మ్యాన్ ని బయటికి తీ, సమయం లేదు, త్వరగా బయటికి తీ. స్వామీజీ అంటే అంతా తెలుసా? ఓకే ఓకే బయటికి తీస్తాను సూపర్ మ్యాన్ ని. సూపర్ మ్యాన్ చాలా బరువుగా ఉన్నాడు, సూపర్ మ్యాన్ చాలా బరువుగా ఉన్నాడు. స్వామీజీ హెమ్మయ్యా స్వామీజీ బయటికి తీసుకొచ్చాను, ఇప్పుడు ఐరన్ మ్యాన్ ని పక్కకు పడుకోబెట్టాలి. ఐరన్ మ్యాన్ కూడా చాలా బరువుగానే ఉన్నాడు, అయ్యే చూడ్డానికే పక్కగా ఉన్నాడు కానీ పంజిలా ఉన్నాడు, చాలా బరువుగా ఉన్నాడు. ఓకే ఇక్కడ పడుకోబెట్టేస్తాం. ఓం భీమ్ ఆత్మాయ ప్రాణాయ సూపర్ మ్యాన్, జాంబీ సూపర్ మ్యాన్ ప్రాణాయ ఆత్మాయ ఓం భీమ్ క్రీం ఓం జాంబీ సూపర్ మ్యాన్ ఓం భీమ్ క్రీం సూపర్ మ్యాన్, జాంబీ సూపర్ మ్యాన్ ప్రాణ ఆత్మాయ ఓం భీమ్ క్రీం. స్వామీజీ ఇంతలోనే మంత్రాలు మొదలు పెట్టేశాడా? ఏంటిది కింద పడుకోబెట్టాను కదా, ఇలా నిలబడ్డాడేంటి సూపర్ మ్యాన్?
కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి. అంటే స్వామీజీ ఏమో చేస్తున్నాడన్నమాట, తన మంత్రాలతోటి ఏదో చేస్తున్నాడు. వేణుం, ఫ్లాష్ వేణుం. చెప్పరా డోరేమాన్, చెప్పు. నిన్ను పైకి చూసి చూసి నా మెడ నొస్తుంది. చిన్నగా అవ్వచ్చు కదా, నువ్వు చిన్నగా అవ్వలేవా? ఓ డోరేమాన్, ఇప్పుడే అవుతాను చూడు. హీ, అవుతావా? అవును అవును డోరేమాన్, నాకు ఇవన్నీ సర్వసాధారణం. చిన్నగా అవుతాను, పెద్దగా అవుతాను. ఓహో, ఓకే ఓకే. మరి నీ ముఖమేంటి ఇలా ఉంది? రే డోరేమాన్, నా నిజమైన రూపం ఇదే. హిహిహిహి, ఫ్లాష్ వేణుం పవర్స్ నాకు ఒకరు ఇచ్చారు. ఏ అవునా, ఎవరిచ్చారు? అది నీకు చెప్పకూడదురా డోరేమాన్. ఏ అంత పెద్ద సీక్రెటా? అవునరా డోరేమాన్, అవును, అదొక సీక్రెట్. కానీ మన సబ్స్క్రైబర్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చెప్పమంటే చెప్తాను. మరి నువ్వు మన సబ్స్క్రైబర్స్ కి రిక్వెస్ట్ చెయ్యి. ఓకే ఓకే మావా, అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చెప్పు అని కామెంట్ చెయ్యండి. మన ఫ్లాష్ వేణుం కి వేణుం పవర్స్ ఎలా వచ్చాయో చెప్తాడట మావా, అందరూ చెయ్యండి మావా. ఏమవుతుంది? రక్తం కావాలి. నాకు కూడా కావాలి. రే నాకు కావాలి. నాకు కావాలి రక్తం. నాకు కావాలి. నాకైతే నాకు కావాలి. నేనెవరికి చెప్పుకోవాలి రా, నాకు కావాలి. బ్లాక్ ఆడమ్, బ్లాక్ ఆడమ్ చెప్పు, తోరు చెప్పు, నాకు కావాలి. రే తోర్, నాకు కావాలి. స్వామీజీ నీకు కావాలా? ఎక్కడి నుంచి తీసుకురావాలి స్వామీజీ? ఎవడు కనిపించట్లేదు, ఎక్కడ ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది టూర్, నీకేమైంది? నాకు కావాలి. ఏం కావాలి? జ్యూసా? రే జ్యూస్ కాదు, థమ్స్ అప్ కావాలి. థమ్స్ అప్ తాగుతావా? అయితే నేను నీ రక్తం తాగుతాను. రే నోబిత. లేకపోతే ఏంటి, నాతోనే కామెడీ చేస్తున్నావు. రే మరి ఏం కావాలి అని ఎందుకు అడిగావురా, నీకు తెలియదా? నాకు అదే కావాలి. అయితే నన్నేం చేయమంటావురా? నన్నేం చేయమంటావు? ఎక్కడ ఒక్కడు కనిపించట. ఏమైంది మా అందరికి? ఏమైంది? రక్తం, రక్తం. ఏమవుతుంది తోర్, నీకేమవుతుంది? నాకు తెలియదు, నాకు దాహంగా ఉంది. మా అందరికి కూడా అలానే ఉంది. అలా అయితే ఏం చెయ్యాలి మరి? నాకు కావాలి, నాకు. ఐ వాంట్ దట్. ఏంటి? ఐ వాంట్ టు డ్రింక్ ఇంగ్లీషా క్యాప్టెన్? టోర్ నాకు కావాలి టోర్. పద వెళ్ళి వెతుకుదాం, రండి అందరూ రండి రండి. ఎవరైనా కనిపిస్తాడేమో, రండి మనకు దొరుకుతుంది. పద పద టోర్, ఎవరు లేరు కదా? అవును ఎవరు లేరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేద్దాం? మాకైతే రక్తం కావాలి. మా అందరికి కావాలి. నాకు కావాలి. రే యాడమ్, ఏంటిది, ఏం జరుగుతుంది? మాకు కావాలి. ఎవరు లేరు సిటీలో, ఏ ఒక్క మనిషి లేడు. లోపల ఎవరైనా ఉన్నారా? అందరూ వెళ్తున్నారు. ఎవరు లేరు. ఎందుకు మరి లోపలికి వెళ్తున్నారు? ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నాం. ఎవరు, ఎవరైనా కనిపించారా? ఎవరు లేరు, ఎక్కడ ఒక్క మనిషి కూడా లేరు. లేలి, ఎవరైనా లేరా? రైనోబిత చెప్పు, చెవరు చెప్పు. నాకే కావాలి. ఎవరు దొరికారు? ఇక్కడ ఎవరే ఉన్నారు? నాకు కావాలి, నాకు కావాలి. ఎవరు, ఎవరు లేరు. ఎప్పుడెలా?
నాకేం తెలుసు, నాకు అర్థం కావట్లేదు బ్లాక్ ఆడమ్. స్వామీజీ ఏదైనా చెయ్యండి స్వామీజీ, నేనేం చేయగలను, నాకే దాహంగా ఉంది, అందరికీ దాహంగా ఉంది, కానీ ఒక్క మనిషి లేడు, ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఇప్పుడేం చేద్దాం అందరం, ఎవరు లేరు, మనుషులు మనుషులు ఒక్కరు కూడా లేరా, వీళ్ళందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎక్కడ మనిషి లేడు. తోర్ నాకు దాహంగా ఉంది, తోర్ తోర్ నాకు దాహంగా ఉంది. రే కెప్టెన్ అమెరికా, మాకు కూడా దాహంగానే ఉంది, మరి మరి మనుషులు ఎవ్వరూ లేరు కదా తోర్, ఇప్పుడేం చేద్దాం. మాకేం తెలుసు, ఇప్పుడేం చేయ, కెప్టెన్ అమెరికా, కెప్టెన్ అమెరికా దాహంగా ఉంది అన్నావు, ఏమైంది కెప్టెన్ అమెరికా, ఏమైంది కెప్టెన్ అమెరికా, ఏంటి పడుకున్నాడా కెప్టెన్ అమెరికా, చనిపోయాడా, ఏమైంది అసలు మాకేమైంది కెప్టెన్ అమెరికా, దాహంగా ఉంది అని చెప్పి పడుకున్నాడేంటి, ఎవరు కనిపించట్లేదే, ఇక్కడెవడో వెళ్తున్నాడు, దొరికాడు, నాకు దొరికేశాడు, దొరికేశాడు, టేస్టీ, నాకెప్పుడు దాహంగా లేదు. అవునా, అయితే అయితే నేను నీ రక్తం తాగుతా. ఏంటి లిల్లి నాదా, నేనే, నాకే ఒక్కడో దొరికింది, ఏంటి నువ్వు కెప్టెన్ అమెరికా, ఏంటి ఇంకా పడుకొనే ఉన్నాడు కెప్టెన్ అమెరికా, లే ఏమైంది, ఏమో ఆడం కెప్టెన్ అమెరికా చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలి, పదండి నేను వస్తాను, నాకు ఒకడు దొరికాడు, నా దాహం తీరింది. ఎక్కడ, ఒకే ఒక్కడు దొరికాడు రా నోబిత, నాకు కావాలి, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు. రే ఫ్లాష్ వేణుం రారా, పదర డోరేమాన్ స్వామీజీ పిలుస్తున్నాడు. ఫ్లాష్ నీకు పవర్స్ ఎలా వచ్చాయి? రే చెప్తాను రారా, ముందైతే స్వామీజీ దగ్గరికి వెళ్దాం. ఈ స్వామీజీ ఈ టైం కే పిలవాలా? చెప్పండి స్వామీజీ చెప్పండి. రే ఫ్లాష్ అంతా అయిపోయింది, ఇంకో నిమిషంలో సూపర్ మ్యాన్ మొత్తం మామూలుగా మారిపోతాడు. అవునా? ఆ అవునురా. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఓ బేబ్ సూపర్ మ్యాన్, నేనెక్కడున్నాను? సూపర్ మ్యాన్ నువ్విక్కడే ఉన్నావు, హిహి స్వామీజీ సూపర్ మ్యాన్ మళ్ళీ మామూలుగా మారిపోయాడు. రే డోరేమాన్ సూపర్ మ్యాన్ మామూలుగా మారిపోయాడు. అవును, సూపర్ మ్యాన్ కళ్ళు ఎర్రగా ఉండేవి, అంతా నార్మల్ అయిపోయాడు. అవునరా, నేనెక్కడున్నాను, నువ్వెవరు? హిహి నేను ఫ్లాష్ వేణుం. ఆ ఫ్లాష్ వేణుమా? అవును నేను ఫ్లాష్ వాళ్ళ అన్నయ్యని. హిహి నువ్వు తిరిగి వచ్చేసావు. ఓకే నేను ఎక్కడున్నాను? ఓ స్వామీజీ. రే సూపర్ మ్యాన్, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. ఏం పని స్వామి? అవును బ్లాక్ ఆడమ్, తోర్, హల్క్ వీళ్ళందరూ ఎక్కడ, ఎక్కడ స్వామి? రే ఎవరు నన్ను బంధించింది, నన్ను విడిచిపెట్టండి. వీడెవడు స్వామి? మన వాళ్ళందరూ ఎక్కడ, ఏమైంది? రే సూపర్ మ్యాన్, మన వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోయారా, ఇన్ని రోజులు ఆ బ్యాట్ మ్యాన్ గాడు నీ ప్రాణాన్ని ఆత్మని ఆ జాంబీ లోపలికి పంపించాడు, మన వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోయారు. ఇన్ని రోజులు నేను జాంబీగా ఉన్నానన్నమాట, ఓ బ్లాక్ ఆడమ్, తోర్ అందరూ జాంబీస్ అయిపోయారా, ఓ అందర్ని ఆ బ్యాట్ మ్యాన్, ఇక్కడ టోనీ స్టార్క్, టోనీ స్టాక్ ఏమైంది, టోనీ స్టాక్ ఐరన్ మ్యాన్ కేమైంది స్వామి, ఐరన్ మ్యాన్ కేమైంది స్వామి, టోనీ స్టాక్ ఏమైంది? రే సూపర్ మ్యాన్, ఈ లోకంలో ఫైర్ గాడ్ వచ్చాడు, ఆ ఫైర్ గాడ్ ని అంతం చేయడానికి మన ఐరన్ మ్యాన్ వచ్చాడు,
కానీ మన ఐరన్ మ్యాన్ ఆల్ ఫాదర్ గాడ్ చేతిలో చనిపోయాడురా. టోనీ స్టాక్ని ఎంతో బతికిద్దామని చూశా, కానీ అది నా వల్ల కాలేదురా సూపర్ మ్యాన్. టోనీ స్టాక్ చనిపోయాడు. టోనీ స్టాక్ వీడు కూడా దూరం అయిపోయాడా? ఇప్పుడు ఏం చెయ్యాలి? మా వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోయారు. అందరినీ కాపాడాలి. నేనైతే ఆ లోకానికి వెళ్తాను స్వామి. నేను ఆ లోకానికి వెళ్తాను స్వామి. వెళ్ళి ఆ బ్యాట్మ్యాన్ గాడి అంతా చూస్తాను. ఎవరు ఎవరు నన్ను బంధించింది? ముందు ఈ జాంబీ పని చేస్తాను, లేకపోతే ఈ సిటీలో కూడా జాంబీస్ గా మారిపోతారు. వీని తీసుకెళ్లి గాల్లోనే అంతం చేస్తాను. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి ఫ్లాష్ వేణు. నన్ను విడిచిపెట్టు, విడిచిపెట్టు. రే రే, నిన్ను ఆ బ్యాట్మ్యాన్ ని ఎవరిని విడిచిపెట్టను? మా వాళ్ళని జాంబీగా మారుస్తారా? ఇక్కడ ఓకే ఓకే, మనం ఆకాశంలోకి వచ్చేసాం. వీడిని ఇక్కడ అంతం చేసిన వీటి దగ్గర నుంచి విడుదలయ్యే చెడు వాయువు ఎవరికి ఏమీ హాని కలగదు. అది ఆకాశంలోనే కలిసిపోయి అంత మంచిగా మారిపోతుంది. రే నన్ను విడిచిపెట్టు. చలో తొందరగా స్వామికి వెళ్దాం. వాణ్ణి విడిచిపెట్టను. రే బ్యాట్మ్యాన్, ఫ్లాష్ వేణుం, పద వెళ్దాం. వీరెవడు? రకుల్ డాగ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఏ సూపర్ మ్యాన్, నువ్వు కూడానా? నేను రకుల్ డాగ్ ని కాదు, నా పేరు డోరేమోన్. నిన్ను కాపాడింది ఈ ఫ్లాష్ వేణుం ని తీసుకొచ్చింది కూడా నేనే. ఓకే డోరేమోన్, ఓకే స్వామి, నేను ఆ లోకానికి వెళ్తాను. సరే సూపర్ మ్యాన్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ ఆ బ్యాట్మ్యాన్ చాలా శక్తివంతుడుగా మారిపోయాడు. వాడితో జాగ్రత్త సూపర్ మ్యాన్. కానీ ఆ బ్యాట్మ్యాన్ చాలా శక్తివంతుడుగా మారిపోయాడు. వాడితో జాగ్రత్త సూపర్ మ్యాన్. సరే స్వామి సరే, పద డోరేమాన్, ఫ్లాష్ వేణుం, వెళ్దాం పద. హిహి సూపర్ మ్యాన్, ఆ బ్యాట్మ్యాన్ కి చుక్కలు చూపిద్దాం పద. అందరినీ ఎలాగైనా కాపాడాలి, పదండి తొందరగా వెళ్దాం. పద సూపర్ మ్యాన్, పద స్పీడ్ గా వెళ్ళు. నా ఫ్రెండ్ నోబితా సించాన్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మామూలుగా మార్చాలి. ఓకే టైం మిషన్ దగ్గరకి అయితే వచ్చేసాం, చలో తొందరగా లోకానికి వెళ్ళాలి. పద సూపర్ మ్యాన్, పద. ఓకే పదరా. సూపర్ మ్యాన్, నీ పవర్స్ ని కంట్రోల్ చేయి. అదే ట్రై చేస్తున్నారా డోరేమాన్? కంట్రోల్ చేయి, లేకపోతే నేను విరిగిపోతాను. సిటీ మొత్తం జాంబీస్ గా మారిపోయారా? ఇక్కడ మొత్తం జాంబీగా మారిపోయారు. సించాన్ సూపర్ మ్యాన్ నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాడే సించాన్. ఎవడు వాడు? చిన్నగా ఉన్నాడు చూడు, రెడ్ డ్రెస్. వాడా? అవును రే సించాన్. డోరేమాన్ కిందకి రా, డోరేమాన్ రా రే సించాన్. వీళ్ళందరూ జాంబీగా మారిపోయారు. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్, వీళ్ళని ఎలాగైనా కాపాడాలి. అవునరా కాపాడదాం, నువ్వేం బాధపడకరా డోరేమాన్, వీళ్ళని ఎలాగైనా కాపాడదాం సించాన్. రే డోరేమాన్, మన వాళ్ళందరినే కాదు సిటీలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ మామూలుగా మార్చాలి. పద ఆ బ్యాట్మ్యాన్ ఎక్కడున్నాడో వెతుకుదాం. ఆ బ్యాట్మ్యాన్ స్వామీజీ చెప్పిన ప్రకారం సముద్రం మధ్యలోనే ఎక్కడో ఉన్నాడట. అవును సూపర్ మ్యాన్, అవును. ఓ వాడు అక్కడే ఉన్నట్టున్నాడు, అక్కడ ఒక ప్లేస్ కనబడుతుంది చూడండి. అవును అక్కడే ఉన్నట్టున్నాడు. మెల్లగా వెళ్ళి చూద్దాం వాడు ఎక్కడున్నాడో. రే డోరేమాన్ దిగు. రండి మెల్లగా వెళ్దాం, వాడు ఎక్కడున్నాడు? ఓ ఇక్కడే ఉన్నాడు. ఓ వీడెవడు? ఓ ఆ ఏంటిది ఇలా ఉంది, వీడేదో పూజ చేస్తున్నట్టున్నాడు. ఏమైంది ఫ్లాష్ వేణుం రా, ఇక్కడే ఉండిపోయావేంటి? నాకు తెలియదు ఏమవుతుందో. ఓ ఇదేంటి, ఇది ఎలా వచ్చింది మధ్యలో? ఓకే ఓకే ఇటు సైడ్ నుంచి రా, ఇక్కడ చాలా విచిత్రంగా ఉన్నాయి, మనం మెల్లగా వెళ్ళాలి, లేకపోతే ఎక్కడ ఒక చోట ఇరుక్కుంటాం. ఓకే పద. ఇక్కడ మళ్ళీ మాయమైపోయింది, బయట వాళ్ళు లోపటికి వస్తే లోపటే ఇరుక్కుంటారు. లోపటికి వెళ్లకుండా, ఒకవేళ లోపటికి వస్తే మళ్ళీ బయటికి రాకుండా చాలా బాగా పగడబందీగా ప్లాన్ చేశాడు ఫ్లాష్ వేణుం. ఓ ఇది మా ఇద్దరికి అడ్డుగా ఉంది, కానీ ఇటు సైడ్ నుంచి చూస్తే
ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడేం చేయాలి సూపర్ మ్యాన్? ఓ ఫ్లాష్ వేణుం, నువ్వు అక్కడే ఉండు, ఇటు సైడ్ నుంచి వెళ్ళరా. ఓకే ఓకే. ఇటు సైడ్ సైడ్ నుంచి వెళ్ళరండి. మనమైతే ఇప్పుడు లోపటికి వెళ్ళాలి. వాడైతే ఏదో చేస్తున్నాడు. ఆ కోస్ట్ బ్యాట్మ్యాన్ ఏదో చేస్తున్నాడు. అందరూ రండి. ఓ ఏంటిది, వీడేదో పూజ చేస్తున్నాడు. ఓ ఇప్పుడు డోరేమాన్ ఇరుక్కున్నాడా? ఓ అవును, డోరేమాన్ నీకు అడ్డుగా వేరేదేదో ఉంది. ఇటు సైడ్కి వచ్చేయి. ఇటు సైడ్కా? ఓ ఓకే, వచ్చేసావు కదా. వాడేదో చేస్తున్నాడు, కానీ వాడి ముందట అదేంటది, ఏదోలా ఉంది, విచిత్రంగా ఉందేంటి? అవును, ఏం చేస్తున్నాడు? ఓ వాడు ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు మనల్ని చూసేస్తాడు. వెంటనే దీని వెనకాల దాక్కుందాం రండి. వస్తున్నాం. ఓ ఓ అసలు ఇది ఇల్లే కాదా? ఉక్కి ఉక్కి, మనం ఇక్కడ కూడా దాక్కోలేం. రండి మెల్లగా ఇటువైపు వెళ్దాం. వస్తున్నాం వస్తున్నాం. రండి రండి కిందకు వచ్చేయండి. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. రే డోరేమాన్ మెల్లగా. ఎవరినో రప్పించాడు, కానీ అది ఎవరో తెలియటం లేదు. సౌండ్ ఏం చేసావు డోరేమాన్? ఏం చేశాను? రే డోరేమాన్ ఎంత పని చేసావు? ఏంటా సౌండ్? రే గోస్ట్ హల్క్ వెళ్ళి చూడు, ఏదో సౌండ్ వచ్చింది. ఓకే బ్యాట్మ్యాన్, ఓకే. రే డోరేమాన్ దీని వెనకాలకు వచ్చేయి, ఇక్కడ దాక్కుందాం రండి. నేను చూస్తాను, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఎక్కడి నుంచి సౌండ్ వచ్చింది? ఎవరైనా వచ్చారా? ఏంటి, ఎవరు కనిపించట్లేదే ఇక్కడ. ఎవరిది, ఇక్కడెవరో ఉన్నారు. బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్, ఆ సూపర్ మ్యాన్ గాడు వచ్చేసాడు బ్యాట్మ్యాన్. ఓ వాడు వచ్చేసాడా? ఇంకో కొద్ది క్షణాలు చూసుకో, దాని తర్వాత మన వాడే చూసుకుంటాడు. ఓ వాడిని అక్కడే చూసుకో, నేను చేసేదాన్ని చెడగొట్టకుండా చూసుకో వాణ్ణి. వాణ్ణి ఇటు రానివ్వకురా హల్క్. ఓకే ఓకే గోస్ట్ బ్యాట్మ్యాన్, వీడు నీ దగ్గరికి కాదు కదా, నీ నీడని కూడా తాకకుండా ఇక్కడే ఆపేస్తా గోస్ట్ బ్యాట్మ్యాన్. ఏంటి వీడు హల్క్? వీడేంటి ఇలా మారిపోయాడు? ఓ వీడు హల్క్ ఏంటి అంటే వీడిని గోస్ట్ గా మార్చేసాడా? రే సూపర్ మ్యాన్ ఏంట్రా? రే రే హల్క్ ఏంట్రా హల్క్ హల్క్ అంటున్నావు? రే హల్క్ నేను సూపర్ మ్యాన్ ని. అయితే ఏంటి, నువ్వు బ్యాట్మ్యాన్ దగ్గరికి వెళ్ళలేవురా సూపర్ మ్యాన్? వీడు పూర్తిగా మారిపోయాడు. వెళ్ళరా, వీడితో పాటు వచ్చింది ఎవడు, వాళ్ళని తరిమేశా గోస్ట్ బ్యాట్మ్యాన్. నీ పని కానివ్వు, తొందరగా మళ్ళీ వస్తారేమో. ఓ వాడు వచ్చాడు, వీడిని నేను ఆపలేకపోతున్నా బ్యాట్మ్యాన్. ఏదో ఒకటి చేయి రే. బ్యాట్మ్యాన్ రే రే సూపర్ మ్యాన్ రారా, నువ్వు విడిచిపెట్టను రా. రే సూపర్ మ్యాన్ రే, ఎక్కడ వీడు? రే సూపర్ మ్యాన్. నేనైతే వాడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు వీళ్ళు పడుకోబెట్టాలి. రే రే సూపర్ మ్యాన్, నన్ను పడుకోబెడతావా నువ్వు? రే నన్ను. రే అవునరా, నిన్నే పడుకోబెడతా. రారా, నిన్ను విడిచిపెట్టను రా. రే సూపర్ మ్యాన్ రా, రారా సూపర్ మ్యాన్ రారా. ఈ ఫ్లాష్ వేణుం గాడు మళ్ళీ వచ్చాడు. వేణుం వీణ్ణి చూసుకో, నేను బ్యాట్మ్యాన్ దగ్గరికి వెళ్తాను. ఓకే సూపర్ మ్యాన్ ఓకే, నువ్వు వెళ్ళు. రే మిమ్మల్ని వెళ్ళనివ్వను రా, వెళ్ళనివ్వను. రే రండి రా. రే మిమ్మల్ని విడిచిపెట్టను రా. సూపర్ మ్యాన్ నువ్వు వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటా. నువ్వెంట్రా చూసుకునేది? అందుకనేనా ఇది ఎవరికి కనిపించకుండా చేశాడు. రే సూపర్ మ్యాన్ వచ్చావా? వీడేం చేశాడు? అల్పు జిల్లా. మూడు తలకాయలు అల్కు జిల్లాని దింపాడు వీడు.
హల్కు జిల్లాని మరింత పవర్ఫుల్ గా మళ్ళీ రప్పించాడు వీడు. ఓ, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన వాళ్ళందరినీ కాపాడాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఫ్లాష్ వేణుం, వచ్చేయ్, అక్కడ ఉండకు, నేను చెప్తున్నా కదా, వచ్చేయ్. డోరేమాన్, సూపర్ మ్యాన్. రా డోరేమాన్, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి తొందరగా. ఏమైంది? వాణ్ణి అంతం చెయ్యాలి కదా, గోస్ట్ బ్యాట్మ్యాన్ ని. రే, ఇది అంతం చేసే టైం కాదు. హల్కు జిల్లా వచ్చాడు. వాడు మామూలుగానే చాలా పవర్ఫుల్. నేను బ్లాక్ ఆడమ హల్కు జిల్లాని అంతం చేశాం. ఇప్పుడు వాడికి మరింత పవర్స్ ఉన్నాయి. వాడు మూడు తలకలతోని మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏమి చేయలేమా? ఏదో ఒక దారి ఉంటుంది. ముందైతే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఫ్లాష్ వేణుం ఇంకా రాలేదు. కింద జాంబీస్ ఉన్నాయి. వస్తాడు వస్తాడు, నేను రమ్మన్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఏమీ చేయలేం. బ్లాక్ ఆడమ్ ఎలాగైనా మామూలుగా. వీడు వచ్చేసాడు. సూపర్ మ్యాన్. రే డోరేమాన్, రాకు. సూపర్ మ్యాన్. వీడు హల్కు జిల్లా వచ్చేసాడు. కానీ మనం బ్లాక్ ఆడమ్ని కాపాడాలి. వీడు వస్తున్నాడు. రే సూపర్ మ్యాన్. రే రే హల్కు జిల్లా, నీకు మామూలుగా ఉండదురా, మా బ్లాక్ ఆడమ్ని రానిరా. రే బ్లాక్ ఆడమా, నీకు ఒక విషయం తెలియదనుకుంటా. ఏంట్రా అది? జాంబీగా మారిన మీ సూపర్ హీరోస్ అందరూ రోజుకొకరు చస్తూనే ఉంటారు, అయినా నీకెందుకులే? నువ్వెలాగో నా చేతుల్లో చస్తావురా సూపర్ మ్యాన్. రే రారా, మీ దగ్గర నుంచి ముందైతే తప్పించుకోవాలి. రే సూపర్ మ్యాన్. రే డోరేమాన్. ఓ, డోరేమాన్ గారిని తీసుకుని వెళ్ళిపోవాలి. రారా డోరేమాన్, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సూపర్ మ్యాన్. రే, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. రే సూపర్ మ్యాన్. రే, ఫ్లాష్ వేణుం, నువ్వు వచ్చావా? సూపర్ మ్యాన్, నేనున్నా కదా. రే ఫ్లాష్ వేణుం, వాణ్ణి కింద పడుకోబెట్టేసి మనం వెళ్ళిపోదాం రా. ఎందుకు? వెళ్ళి అంతం చేద్దాం. రే లేదురా, ఆ బ్యాట్మ్యాన్, మన హల్కు, గోస్ట్ వాళ్ళిద్దరు వచ్చారంటే మన పని అయిపోతుంది. మనం ఇప్పుడు బ్లాక్ ఆడమ్ని కాపాడాలి రా. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది సూపర్ మ్యాన్. ఓ, వీణ్ణైతే ఈ బిల్డింగ్ లోపటైతే ఇరికిస్తున్నా. ఓకే ఓకే, వచ్చేరా, ఫాస్ట్ గా వెళ్దాం మనం. సరే. వాడు బయటికి వస్తున్నాడు రా. వాణి లోపటిని ఇరికిస్తా, నువ్వాగు. ఓకే రా ఓకే. సూపర్ మ్యాన్, రే డోరేమాన్, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం తొందరగా. రారా ఫ్లాష్ వేణుం, రా, వచ్చేయి. ముందైతే బ్లాక్ ఆడమ్. బ్లాక్ ఆడమ్ ఎక్కడున్నాడో వెతకాలి సిటీలో. బ్లాక్ ఆడమ్ని పట్టుకొని ఎలాగైనా బ్లాక్ ఆడమ్ని మామూలుగా మార్చాలి. సూపర్ మ్యాన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రే, ముందు ఆ హల్కు జిల్లా నుంచి తప్పించుకొని ఎక్కడైనా దాక్కోవాలి. ఎక్కడికి వెళ్తున్నాం? నాకేం తెలుసురా డోరేమాన్, ఎక్కడో ఒక ప్లేస్ లో దాక్కోవాలి. తర్వాత మనం బ్లాక్ ఆడమ్ని వెతికి ఎలాగైనా బ్లాక్ ఆడమ్ని తీసుకువెళ్ళాలి వేరే లోకానికి. బ్లాక్ ఆడమ్ మనల్ని కరిచాడంటే మనం కూడా జాంబీ అయిపోతాం. ఏదో ఒకటి చేసి బ్లాక్ ఆడమ్ని అయితే తీసుకెళ్లాలి. మావా, ఈ వీడియోకి అయితే 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. మావా, ఈ వీడియోకి అయితే 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగా అప్లోడ్ చేస్తా. మల్టీవర్స్ గోస్ట్ సిరీస్ అయితే ఈ పార్ట్ తో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాం. థ్యాంక్ యూ మామా, లవ్ యూ అందరికి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. లవ్ యూ మామా. #50 అని కామెంట్ చేయండి ప్లీజ్. ఒక ఇద్దరికి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్.